ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మొన్న ఏర్పేడు మండలంలో సంఘటన జరిగింది. అదేవిధంగా ఈరోజు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో ఒక బీసీ అమ్మాయి ఎస్సీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే వాళ్లు ఊళ్ళో పెళ్లి చేసుకుని ఊర్లేక పోయేసరికి ఆ ఊర్లో పెద్దలు ఆ అమ్మాయిని తీసుకొని పోయి వాళ్ల బంధువులకు అప్పగిస్తే రాత్రికి రాత్రి తల్లిదండ్రులు వాళ్ల బంధువులు అమ్మాయిని ఉరేసి చంపేసి వాళ్ల కయ్యల్లోనే కాల్చి ఆ బూడిదను కూడా ఆ కయ్యల్లో ఆ గ్రామానికి అందుబాటులో లేకుండా ఎక్కడో ఉన్నటువంటి కర్ణాటక బార్డర్లో ఆ దగ్గరలో ఉన్నటువంటి చెరువులో కలిపేయడం జరుగుతూ ఉంది. ఇది పరువు హత్యలుగా మేము కుల సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. బూడిది కూడా ఈరోజు కనిపించకుండా స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలైన దళితుల మీద దాడులు ఏమాత్రం తగ్గల. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ దళితుల మీద విపరీతమైన దాడులు పెరగడమే గాని తగ్గే పరిస్థితి మాత్రం కనబడలా. దీనికి ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్లు ఏమి వ్యవహరిస్తున్నాయో కూడా అర్థం కావాలా. కోర్టులు కానీ చట్టాలు కానీ అలాగనే ప్రవర్తిస్తున్నాయి. ఈరోజు దేశంలో కూడా రాష్ట్రంలో కూడా విపరీతమైన దాడులకు పాల్గొంటున్న ఈ అగ్రవర్ణాలని వీళ్ళు ఎంతవరకు అరికట్టగలుగుతారు, కట్టి కలిగినారు కూడా అర్థం కావడం లేదు. దీనికోసం అన్ని ప్రజా సంఘాలు, అన్ని కులాంతర సంఘాలు అన్ని కూడా దీని మీద ఏకతాటి